మంగళగిరిలో నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో పరదాల ముఖ్యమంత్రి ప్రస్తావన చేశారు. ఇప్పటికీ అదే అలవాటుతో సీఎం మంత్రులు వెళ్లే దారిలో ఉద్యోగులు పరదాలు కట్టేస్తున్నారని మంత్రి లోకేష్ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి చంద్రబాబు నవ్వుతూనే సమాధానం చెప్పి అధికారులకు చురకలు అంటించారు. ఇప్పుడు చూస్తున్నది 1995 నాటి సీబీఎన్ అని, ముందు ముందు ఇంకా స్పీడ్ పెంచుతానని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేదు లేదని హెచ్చరించారు. సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తూ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూశాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి? లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్? పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమిలాడి అన్ని తీపిస్తారు కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవలసిన అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు. బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటుగా సార్ కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికీ అలవాటు కావాలి, వాళ్ళకే కాదు, కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎన్నికపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.095 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఇవన్నీ వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 సిబిఎన్ 1.0 నాట్ 4.0. అది రిపీటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది.